ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన గొప్ప రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన యొక్క కాపుదల మనకు అనుగ్రహించి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని మొదలు పెట్టుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్యా, ఈ విధంగా తండ్రి మరొక వారం నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవ ఆశ్చర్యకరుడ, ఈ వారం కూడా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రభా యేసయ్యా. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడ, నీ యొక్క సన్నిధి వారు అనుభవించాలి తండ్రి. నీ యొక్క వెలుగుతో వారిని నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని వారికి అనుగ్రహించి నీ గొప్ప శక్తితో నింపి నువ్వే సహాయంను దయచేసి నిలబెట్టి సర్వశక్తి మంత్ర నీ కృపలో వర్ధిల్లింపచేసి ఇంకా ఇంకా బలపరచగలని నీ గొప్ప కార్యంతో నింపి తండ్రి, కేవలం నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమం ఉండడానికి సహాయమును దయచేసి నడిపించగలరని, నీ శక్తిని అనుగ్రహించగలరని తండ్రి, నువ్వే తోడైండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారం అనే యొక్క వాక్య ప్రసంగ అంశంగా నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనది. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైంది? దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు ఉపవాస ప్రార్థన? అందరూ, అనేక మంది పాస్టర్లు, అనేక మంది ఉపవాసం ఉంటున్నారు కదా, ఎందుకు ఉపవాస ప్రార్థన శక్తివంతమైందో దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారు. మన చదివిన వాక్యంలో నెహెమియా 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు విన్నాడండి నెహెమియా? ఏ మాటలు విన్నాడు అంటే, అతనిని చూడడానికి అతని సహోదరులు నెహెమియా దగ్గరికి వస్తారండి. నెహెమియా దగ్గరికి వచ్చినప్పుడు నెహెమియా వారితో ఈ విధంగా అడుగుతారు, ఎలా ఉంది మన యొక్క పట్టణము, ఏ విధంగా ఉంది, బబులోనికి తీసుకెళ్ళి చెరపట్టబడిన యూదులు ఏ విధంగా ఉన్నారు అని వారిని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాచారం ఏంటో తెలుసా నెహెమియాకి? వారు ఘోరమైన స్థితిలో ఉన్నారు, వారు ఆ దేశంలో బహుగా శ్రమ పడుతున్నారు, నిందతో ఉన్నారు వారు అని చెప్తారు. అంతేకాకుండా ఇస్రాయేలు యొక్క ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, అంత కాల్చివేయబడింది అని చెప్పినప్పుడు నెహెమియా ఏం చేశారు అంటే, కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట దేవుడికి. ప్రార్థన చేసిన తర్వాత నెహెమియా ఎవరు అంటే, రాజు దగ్గర గిన్నె అందించేవాడు అని ఉంది, అంటే కప్ బేరర్ అని ఉంటుందండి. ఆ యొక్క గిన్నె అందించేవాడు ఈ విధంగా తన యొక్క ప్రాంతం గురించి ఈ విధంగా ఆ యొక్క నెహెమియా బాధపడుతూ ఉన్నప్పుడు అదే దుఃఖంతో అదే బాధతో తన యొక్క పనిని చేస్తూ ఉన్నాడు, తన యొక్క జాబ్ని అక్కడ చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క రాజు దగ్గర పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాజు అడుగుతారు, ఎందుకు నెహెమియా నువ్వు దుఃఖమోహంగా ఉన్నావు, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావు, ఏం జరిగింది, నేను ఎప్పుడు నిన్ను ఈ విధంగా సాడ్గా బాధగా ఉన్నట్లు చూడలేదు కదా అని అడిగినప్పుడు నెహెమియా చెప్తారు, నా యొక్క పితరులు సమాధులు ఉన్న ప్రాంతము పాడైపోతే నా హృదయం బాధపడదా, నా పితరులు ఉన్న ప్రాంతం పాడైపోతే అదంతా కాల్చివేయబడిపోతే నా హృదయం బాధపడదా అని నెహెమియా అన్నప్పుడు, అప్పుడు
ఆ నెహెమ్యా అడిగినప్పుడు నువ్వు నేను అక్కడికి వెళ్ళడానికి నాకు సహాయం చేయండి, నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, లీవ్ ఇవ్వండి, ఈ యొక్క జాబ్ నుంచి నేను కొన్ని రోజులు అక్కడికి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసుకున్న తర్వాత రాజు ఎదుట నిలబడ్డాడు నెహెమ్యా. నెహెమ్యా నిలబడినప్పుడు ఆ యొక్క రాజు ఏమంటాడో తెలుసా, నువ్వు వెళ్ళు. అంతేకాకుండా మరలా నెహెమ్యా ఈ విధంగా అడుగుతాడండి, ఆ యొక్క గుమ్మములు దూలములు తిరిగి కట్టబడాలి అంటే నాకు మీ యొక్క అరణ్యములో నుంచి కొంత మ్రానును కొంత సహాయాన్ని నాకు అనుగ్రహిస్తారా అని రాజు అక్కడ పనిచేసే ఒక సర్వెంట్ రాజును అడుగుతాడండి. రాజును అడిగినప్పుడు ఆ యొక్క రాజు ఏం చేస్తాడో తెలుసా, సరే తీసుకువెళ్ళు అని అతనితో పాటు గుర్రపు రౌదులను అంతేకాకుండా కొంతమంది సైన్యాన్ని కూడా అతనితో ఇచ్చి పంపిస్తాడు. చూసారా అండి, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దుఃఖించిన తర్వాత నెహెమ్యా జస్ట్ పర్మిషనే అడగాలనుకున్నాడేమో, తర్వాత నోరు తెరిసి ఆ యొక్క సహాయం కూడా అడిగినప్పుడు దేవుడే ఆ యొక్క రాజులో ఉండి నెహెమ్యాకి సహాయం చేసి తర్వాత ఆ యొక్క దూలాలు ఆ యొక్క మ్రాణులతో ఆ యొక్క యెరూషలేం పట్టణం వచ్చిన తర్వాత 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేం యొక్క ప్రాకారములు గోడలు కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అంటే ఉపవాసంలో ఏదో శక్తి ఉందని మనకు అర్థమవుతుంది కదా అండి. ఉపవాసంలో ఒక గొప్ప రాజును ఒక సేవకుడు అడిగితే ఇంత సహాయం చేస్తారా అండి, అది దేవుడే జోక్యం చేసుకోకపోతే, దేవుడే వారి మధ్యలో ఉండకపోతే, ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని దేవుడే మార్చకపోతే ఇంత గొప్ప సహాయం నెహెమ్యాకు అందేదా? అందుకే ఉపవాసంలో మనకి తెలియని శక్తి ఉంది అని దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎందుకు ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైందంటే అది దేవుడే నీ జీవితంలో కలగ చేసుకుంటాడు కాబట్టి. ఉపవాస ప్రార్థనలో తెలియని గొప్ప శక్తి దాగుంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనది. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఉపవాసం అంటే ఏమిటి. ఉపవాసం అంటే ఏంటండి? మనం అందరం అనుకుంటాం కదా ఉపవాసం అంటే ఆహారాన్ని మానేయాలి, ఆహారం తీసుకోకూడదు, లేకపోతే ఆ యొక్క మనం 4 సార్లు తింటాము, 5 సార్లు తింటాము, 1-2 సార్లు తింటాము, 1 సారి తింటాం, మిగతా ఆహారాన్ని నేను తినను అది అనుకుంటాం ఉపవాసం అంటే. అంతకన్నా గొప్పదండి ఉపవాసం అంటే. నువ్వు నేను ఆ సృష్టికర్తని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో ఆయన్ని వెతకడం అండి. ప్రభువా నువ్వేనయ్యా నాకు దిక్కు అని ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని మనం వెతకడం, ఆయన్ని వెతకడం అండి ఉపవాసము అంటే. ఆయన సన్నిధిలో మనం ఆయన కోసం, ఆయన కార్యాల కోసం, ఆయన యొక్క మాట కోసం, ఆయన యొక్క దృష్టి కోసం, ఆయన యొక్క వెలుగు కోసం మనం ఆయన సన్నిధిలో పడి ప్రభా నువ్వే అయ్యా నా దిక్కు అని చెప్పడం అండి. అంతకంటే గొప్పది. ఆహారం మానేస్తున్నాం అనుకుంటున్నాము కానీ ఉపవాసం అంటే సృష్టికర్తతో సహవాసం చేసే ఆ యొక్క స్థితి అండి ఉపవాసం అంటే. సృష్టికర్తతో ఆ యొక్క ఉపవాసం చేసే స్థితి. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక వెలుగు ఏ విధంగా అయితే, ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ ఏ విధంగా అయితే నువ్వు దగ్గరగా వస్తున్నప్పుడు నీ యొక్క నీడ దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందో, నువ్వు ఏ విధంగా అయితే ఉపవాసంలో దినదినము కొన్ని దినాలు నువ్వు ఉపవాసంలో గడుపుతూ ఉంటావో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ హృదయ స్థితి ఏంటి, నీ పాప స్థితి ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోయిందో నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడండి. నువ్వు ఎంతగా భయంకరమైన స్థితిలో ఉన్నావో, అయ్యో నేను అంత బాగున్నాను, అంత సరిగ్గా ఉన్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను, ప్రతి ఆదివారం చర్చ్కు వెళ్తున్నాను, ప్రతి శుక్రవారం చర్చ్కు వెళ్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావేమో, అది ఒక నామకార్థంగా ఒక ఆచారంగా చేసేస్తూ వెళ్ళిపోతున్నావేమో, హృదయపూర్వకంగా నువ్వు చేయట్లేదు, హృదయపూర్వకంగా నువ్వు నన్ను ఆరాధించట్లేదు అని దేవుడు నీతో మాట్లాడి నీ యొక్క ఆత్మీయ స్థితిని సరిచేసే ఒక ప్రాంతమేనండి ఉపవాసం చేసే ఉపవాస ప్రార్థనను నువ్వు గడిపే ప్రాంతం అంటే. అంత గొప్ప శక్తి ఉందండి. మనం అంటున్నాం కదా ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, శక్తి ఉందని.
ఒక శక్తే కాదండి, ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. గొప్ప శక్తి ఎలా ఉంది, ఎలా ఉందో తెలుసా? ఆ ఉపవాస ప్రార్థనలో నీ యొక్క ఆత్మీయ స్థితి, నా యొక్క ఆత్మీయ స్థితి దేవుడికి ఇప్పటివరకు ఏదైనా అడ్డుగా వచ్చిందేమో, మనలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క మాటలు దేవుడికి నీకు విరోధంగా ఉన్నాయేమో, కొన్ని ఆశీర్వాదాలు రాకుండా నీ ఆత్మీయ స్థితి క్లియర్ అయిపోతుంది. ఆ యొక్క అడ్డుగా ఉన్నవి ఆలోచనలు, తలంపులు, మాటలు, కోపము, అసూయ, ఆ యొక్క నిద్ర ఎక్కువగా దేవుని సన్నిధిలో కడపకుండా నిద్రపోవడం, ఆ విధంగా ఎక్కువ ఆహారం, ఆ యొక్క ఆలోచనలతో ఎక్కువ ఆహారం తీసుకోవడం, ఈ విధంగా దేవుడికి విరోధంగా, దేవుడికి విలువ ఇవ్వకుండా ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావేమో, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ ఆత్మీయ స్థితిని నీకు దేవుడు తెలియచేసి ఇది కాదు నీ స్థితి, ఇది అని నువ్వు నీకు తెలియచేసి దేవుడు నిలబెట్టే ప్రాంతం అండి ఉపవాసం అంటే. నీ ఆత్మీయ స్థితి నువ్వు సరి చేసుకుంటావు కాబట్టి నీ ఉపవాసంలో నీకు లోకానుసారమైన ఏ లోటు ఉందో ఆ ఉపవాసంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ముందు ఆత్మీయ స్థితి సరి చేయబడుతుంది. అది ఏ శక్తి కూడా ఈ లోకంలో సరి చేయబడలేదండి. ఆత్మీయంగా ఏ శక్తి సరి చేయబడుతుందండి? మన లోపాలు మనకి తెలుసుకోవడం, మనం ఎంతోమందిని ఏలెత్తి చూపిస్తాం ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని. కానీ నువ్వు నేను నీ యొక్క స్థితి తెలియాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ స్థితి, నా స్థితి పూర్తిగా దేవుడు తెలియచేస్తాడండి. అయ్యో ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానా, నా ఆత్మీయ స్థితిని నేను సరి చేసుకోవాలి, నా ఆత్మీయంగా నేను ఇంత గొప్పగా నన్ను కాపాడుతున్నా, ఇంత గొప్పగా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నా, ఇంత గొప్పగా నాకు ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తున్నా కూడా నేను ఈ విధంగా ఉన్నానా, ప్రభువా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా నువ్వు ఆయన వైపు తిరుగుతావు చూడు, ఎంత సంతోషిస్తాడంటే నీ సృష్టికర్త. ఉపవాస ప్రార్థన ఎంత గొప్పది అంటే మనకు మాదిరికరంగా ఉండడం కోసం ఏసయ్య 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఈ లోకంలో పరిచర్య మొదలు పెట్టక ముందు ఏసయ్య ఉపవాసం ఉన్నారండి. ఆయన పైనుంచి వచ్చే శక్తిని పొందుకున్నారు. ఆ పైనుంచి వచ్చే శక్తి మాత్రమే నిన్ను నన్ను కరెక్ట్ ట్రాక్లో ఉంచుతుందండి. ఆ యొక్క హృదయ స్థితిని సరిచేస్తుంది, ఆ యొక్క ఆలోచనని సరిచేస్తుంది. నువ్వు ఒక ఆత్మీయ స్థితిలో ఏదో వెళ్ళిపోతా ఉన్నావేమో, ఏదో ఆ బైబిల్ చదవాలి కాబట్టి, ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో, నేను చర్చ్కి వెళ్ళకపోతే ఏమవుతుందో అంటుంది. కానీ హృదయపూర్వకంగా నువ్వు ఎన్ని రోజులైంది నీ ఆత్మీయ స్థితిలో నువ్వు సంతోషించి, అయ్యో ఆహారం మానేస్తున్నానే అనుకుంటున్నావు, కానీ నా దేవుడితో గడిపే గొప్ప ప్రాంతమే, గొప్ప సమయమే ఇది. ఆ యొక్క గొప్ప సమయాన్ని నేను ఎంతగా ఉపవాసం ఉండి సంతోషంగా నువ్వు చేయగలిగితే, నిజంగా నువ్వు దేవుడి బిడ్డవైతే, ఆ యొక్క ఉపవాసంలో ఉండే శక్తిని నువ్వు అనుభవించిన బిడ్డవైతే, ఇంక ఎప్పుడు కూడా ఉపవాస శక్తిని టీకటీజీగా ఒక చులకనగా నువ్వు చేసి చూడవండి. అంత గొప్ప శక్తి ఉందండి ఉపవాసంలో. ఒక సేవకుడు ప్రార్థన చేస్తేనే రాజు హృదయం మార్చి అనేకమైన అవసరాలు తీర్చే స్థానంలో దేవుడు ఉంచాడే, నువ్వు నేను ఉపవాసం చేస్తే దేవుడు మన ఆత్మీయ స్థితిని సరిచేస్తాడు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు నీకు ఏది లోటుగా ఉందో అవన్నీ సరిచేస్తాడు. మన ప్రసంగ అంశం ఉపవాసంలో ఎందుకు అంత శక్తి ఉంది, ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనది. మన మొట్టమొదటి పాయింట్, ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏంటండి? ఆహారం మానేయడం, ఆహారం గురించి ఆలోచించడం, అది కాదు. నీ సృష్టికర్తతో నువ్వు సంతోషంగా ఆయన నువ్వే అండి ఉంటావు. ఇంక ఏం కావాలండి నీ జీవితానికి? ఇంకంతకంటే మన జీవితానికి ఏం కావాలండి? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావంటే, ఆయన నీతో మాట్లాడుతున్నారు అంటే, ఇంకంతకంటే గొప్ప సంతోషం ఈ లోకంలో నీకు ఏదైనా ఇవ్వగలదా అండి? అందండి ఉపవాసం ఉండే సమయము అంటే. మన రెండవ పాయింట్ ఏంటి అంటే, ఉపవాసం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలము. ఉపవాసం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలం. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కదా అండి. ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత యూదులందరూ చనిపోవాలని శాసనం వచ్చినా కూడా, ఆ యొక్క ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఆ యూదులు రక్షింపబడ్డారు. ఆ యూదా గోత్రము నుంచి దేవుడు మన ఏసయ్య ఈ లోకానికి వచ్చారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు, ఇప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా, ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఫిబ్రవరిలో ఆ యొక్క జ్ఞాపకార్థంగా ఏ విధంగా దేవుడు మమ్మల్ని ఆ టైంలో
మేము మేము చనిపోకుండా ఒక శాసనం వచ్చినా కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు అని వారు పూరీము పండుగను ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు జరుపుకుంటారండి. ప్రతి సంవత్సరం 2 రోజులు జరుపుకుంటారు ఆ పూరీము పండుగ. చూసారా, మన యొక్క ఉపవాస ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుందండి. మన గృహానికి, మన యొక్క వంశస్థులకి, మన కుటుంబస్థులకి తరతరాలు దేవుళ్ళో నిలబడడానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి తరతరాలకి మన యొక్క ఉపవాస ప్రార్థన. ఎస్తర్ ఏ విధంగా 3 రోజులు చేసిందో ఇప్పటికీ కూడా వచ్చే సంవత్సరం 2022లో వారు మార్చిలో చేసుకోబోతున్నారండి పూరిము పండుగ. ఇస్రాయేల్ ప్రజలు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది నీ యొక్క ఉపవాస ప్రార్థన. అంతేకాకుండా ఎజ్రా ఉపవాస ప్రార్థన చేశారండి. ఎజ్రా బబులోనులో, బబులోను దేశంలోనికి కొంతమంది పెద్దల్ని సమకూర్చుకొని ఆ దేశంలో నుంచి వెళ్ళాలి. ఆ యొక్క లేవీలు వారు కొంతమందిని తీసుకొచ్చిన తర్వాత లేవీరు వారు బబులోను నుంచి బయటకు రావాలనుకున్నారు. అసలు బబులోనులో వారు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బబులోనులో 70 సంవత్సరాలు వారు ఆ చెరపట్టబడి ఆ యొక్క శ్రమలు నిందలు పడుతున్నప్పుడు వారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఎజ్రా 8:23 చూద్దామండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఏ సంగతిని బట్టి వేడుకున్నాలో తెలుసా? వాళ్ళు మంచిగా మేము ప్రయాణించాలి ప్రభా, ఎన్నో సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నాము, 70 సంవత్సరాల నుంచి మా పితరులు అక్కడ బానిసలుగా ఉన్నారు, అక్కడి నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళు ప్రభా అని ఆ విషయం బట్టి దేవుని ఉపవాసంతో వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. అక్కడ అని అక్కడ నువ్వు నేను ఉపవాసం ఉంటే ఎన్నో సంవత్సరాలలో బంధింపబడిన ఆ యొక్క అర్థం కాని స్థితి నుంచి నువ్వు నేను బయటపడతామండి. ఆ ఎజ్రా ప్రార్థన అదే చేసింది. ప్రభా, మేము బబులోని దేశంలో 70 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నాం, ఇక్కడి నుంచి మేము ప్రయాణం అవుతున్నాం, మాకు శుభ ప్రయాణం కలుగు రీతిగా మాకు కార్యం చేయి ప్రభా అని వారు ప్రార్థన చేశారు. దేవుడు వారి మనవి అంగీకరించారు. నువ్వు నేను ఉపవాసం ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరగని అదే స్థితిలో అనారోగ్యమో, ఆర్థికమో, లేకపోతే అర్థం కాని స్థితో, లేకపోతే ఏ స్థితో ఆ కుటుంబం తరతరాల నుంచి వస్తున్న శాపమో, తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క అనారోగ్యమో, దేవుడు దానిలో నుంచి విడిపిస్తాడండి ఉపవాసం అంటే. అంత గొప్ప శక్తి దాగుందండి ఉపవాసంలో. ఇజ్రా ఎందుకండి అయ్యో త్వరగా త్వరగా ఈ దేశం నుంచి వెళ్ళిపోదాము అనుకోకుండా అక్కడ ఉపవాసం ఉండి, ప్రభా ఇన్ని సంవత్సరాలు నిందలతో శ్రమలతో మేము ఉన్నామయ్యా, 70 సంవత్సరాలు మా శుభ ప్రయాణం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందండి ఆ ప్రాంతంలో, వెంట వెంటనే వచ్చేయచ్చుగా కానీ నువ్వు కార్యం జరిగించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షేమంగా వారిని తీసుకొచ్చాడండి. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విడిపింపబడలేదు, అయ్యో బానిసలుగా, నిందలుగా, అవమానంతో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చా గొప్ప శక్తి ఉపవాసంలో ఉందండి. మనం అనుకుంటాం ఉపవాసం చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఎంతో అయిపోతుందని. ఉపవాసంలో నేను చెప్పినట్లుగా ముందు నీ హృదయ స్థితి, ప్రభా నువ్వేనయ్యా దిక్కు, నువ్వే చెయ్యగలవు ప్రభా అని నువ్వు ఒప్పుకుంటావండి. ఆ స్థితిలో నువ్వే దిక్కయ్యా, నువ్వే చేయగలవు. ఉపవాసంలో ఎస్తర్ని చూసాం, ఎజ్రాని చూసాం, ప్రభా నువ్వు నెహేమియాని చూసాం. వీరు ముగ్గురు ఉపవాస ప్రార్థన చేసి వారికి శక్తికి మించిన కార్యాలు వారు చూడగలిగారు కదా అండి. నెహేమియా ఒక రాజు దగ్గర ఒక సేవకుడుగా, ఒక పనివాడిగా ఉన్నాడు. ఉపవాసం చేయడం వల్ల ఆ యొక్క రాజు అడవిలో నుంచి కొన్ని మ్రానులను, దూలాలను తీసుకొని వచ్చాడండి. అంతేకాకుండా ఆ యూదా ప్రజలు చంపివేయపడాలని రాజు శాసనమే ఇచ్చాడే. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శాసనాన్ని మార్చి ఇప్పటికీ కూడా యూదా జనాంగం భూమి మీద ఉన్నట్టు చేశాడంటే అది ఒక ఎస్తేరు వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారా అండి? ఎజ్రా ప్రభా మాకు ప్రయాణంలో ఈ నింద నుంచి, ఈ శ్రమల నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు కదా, ప్రయాణంలో ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమం మా ప్రాంతానికి చేర్చి ప్రభావం ప్రార్థన చేసినప్పుడు ఆ నింద, శ్రమలు, బాధలు 70 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చాడంటే అది దేవుడే జోక్యం చేసుకున్నాడు. దీనివల్ల నీకు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన అనేది
ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు కానీ దేవుని శక్తిని నువ్వు నేను కళ్ళారా చూస్తామండి. అంత గొప్ప శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఎందుకు ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. మన మొట్టమొదటి పాయింట్ ఉపవాసం అంటే ఏమిటి. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాము. మన మూడో పాయింట్ ఏంటి అంటే ఉపవాసము ఉంటేనే కార్యాలు జరుగుతాయా. అదే కదండి మన ప్రశ్న. ఈ సమయంలో చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయా, ఆయనకు మా దేవుడికి మొర పెడితేనే కార్యాలు జరుగుతాయా, ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా, ఉపవాసం ఉండకుండా నేను ప్రార్థన చేసి నేను చర్చ్కి వెళ్తే దేవుడు ఆయన యొక్క ప్రార్థన వినడా, నాకు కార్యాలు చేయడా అని అనుకుంటున్నావేమో. ఉపవాసము అంటే దేవుడు కార్యాలు చేస్తాడో చేయడో కాదండి. ఉపవాసము ఎందుకు అంటే ఉపవాసము కార్యాలు చేస్తాడు చేయడో అది కాదు మన ప్రశ్న. ఉపవాసం ఎందుకు అంటే నువ్వు ప్రభువా నీ వల్లనే నేను బ్రతుకుతున్నా, నీ వల్లనే నేను ఈ లోకంలో ఉన్నా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని నువ్వు చెప్పడం అండి ఉపవాసం అంటే. కార్యాలు జరుగుతాయా కార్యాలు జరగవా అది కాదు. నీ శక్తి మీదే నేను ఇంకా బ్రతికున్నా, నా అర్థం కాని స్థితిలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఇంకా 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 ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభా యేసయ్యా నువ్వు ఎంతగానో త్యాగం చేసావు నా కోసం ఈ లోకంలో, నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదని నా కోసం పరలోకాన్ని సిద్ధపరచడం కోసం నీ వచ్చావు, కానీ నీ వల్లే నేను ఇంకా ఈ లోకంలో బ్రతుకుతున్నాను, నా కుటుంబం ఇంకా సజీవ లెక్కలో ఈ యొక్క భూమి మీద ఉందంటే కేవలం నీ వల్ల ప్రభా. నేను ఆహారాన్ని తీసుకుంటున్నానంటే నేను ఇంకా జాబ్కు వెళ్ళడానికి శక్తి నువ్వు అనుగ్రహిస్తున్నావంటే నా జాబు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతోమంది జాబ్స్ పోయినా కూడా నేను జాబ్కు వెళ్తున్నా అంటే ఇది నీ వల్లే అని నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పడం అండి ఉపవాసం అంటే. నా ఆత్మీయ స్థితి నేను సరిగ్గా ఉండాలి నా సృష్టికర్తతో, నా తండ్రితో నా ఆత్మీయంగా నేను సరిగ్గా ఉండాలి, నాలో ఉన్న లోపాలు నేను ప్రార్థన చేస్తే నేను ఈ విధంగా ఉంటే నాకు తెలియట్లేదు, నేను ఉపవాసం ఉండి నా హృదయాన్ని నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి అని ఆసక్తి కలిగి ఉపవాసం ఉండాలండి. ఆసక్తి కలిగి ఉపవాసం చేయాలి. అటువంటి హృదయంతో నువ్వు నేను ఉపవాసం చేయాలి. అటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏదో కార్యాలు జరగాలని, ఏదో అయిపోతుందని, ఏదో గొప్ప శక్తిని నువ్వు అనుభవించాలని, ఏదో జరుగుతుందని నువ్వు దేవుని సన్నిధిలో ఉండొద్దు. మనఃపూర్వకంగా ఇప్పటికైనా చాలు జరిగింది. ఎంతోమంది మనకన్నా శక్తివంతులు మనకన్నా భక్తిపరులు ఈ లోకంలో లేరండి. ఇప్పటికీ కూడా ఎంతోమంది మరణించారు. నువ్వు నేను ఇంకా ఉన్నామే భూమి మీద ఎవరి కృప వల్లండి? మనం ఏదో తీసుకుంటున్న ఆ యొక్క ఆహారం వల్ల అనుకుంటున్నారా? మనం ఏదో ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఆ యొక్క సరిగ్గా జీవించడం వల్ల, మంచిగా ఆ యొక్క శానిటైజర్ వాడడం వల్ల, మాస్కులు పెట్టుకోవడం వల్ల అనుకుంటున్నామేమో. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, ఆశీర్వాదం, ఆయన కనికరం, ఆయన దృష్టి మన మీద లేకపోతే ఈ విధంగా మనం బ్రతకలేమండి, బ్రతికుండలేం. అందుకే కృతజ్ఞత చెప్తున్నానయ్యా ఈ సంవత్సరం నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా. నా కుటుంబాన్ని కాపాడినందుకు, కరోనా వచ్చినా కూడా నా కుటుంబాన్ని ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క బాధ నుంచి, ఆ తెగుల నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా. మనఃపూర్వకంగా నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా, నీకు వందనాలు ప్రభా. నువ్వే లేకపోతే నేను ఇంకా ఈ రోజును చూడలేను ప్రభా అని చెప్పడం అండి. ఏవేలు గ్రంథము 2:12 ఉంటుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడు దాకా చేసావేమో, ఇప్పుడు దాకా లోకాన్ని చూసావేమో, ఇప్పుడు దాకా బతికేసావేమో, అంతా నా వల్లే అని. అందుకే అంతా నా వల్ల అనుకున్న ప్రపంచానికి దేవుడు ఒక బ్రేక్నిచ్చాడు కరోనా వల్ల. అంతా నా వల్లే అనుకున్న ప్రపంచానికి 1 సంవత్సరం వరకు కరెక్ట్ వ్యాక్సిన్ దొరకకుండా చేశాడు దేవుడు. అంతా మన వల్ల అయితే ఈ లోకంలో మనం బతకలేమండి. అంతా నా వల్లే అయిపోయింది, అంతా నేనే జీవిస్తున్నాను అన్న ఆలోచనలో ఉన్న లోకానికి దేవుడు కరెక్ట్ టైంలో 2019 మార్చి నుంచి మనకు ఒక బ్రేక్ ఇచ్చాడండి. మన జీవితాలకి ఇంకా చాలు, నా వైపు తిరగండి అని బ్రేక్ ఇచ్చాడు దేవుడు.
ఆ బ్రేక్లో కూడా మనం ఇంకా సజీవంగా ఇంకా ఆరోగ్యంగా ఇంకా సంతోషంగా ఇంకా ఈ విధంగా చర్చ్కి వెళ్తూ ఇంకా వాక్యాన్ని వింటూ ఇంకా బ్రతుకుతూ ఇంకా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటున్నాము అంటే ఆయనే కదండి మనల్ని నిలబెడుతుంది. ఆ కృతజ్ఞత కోసం ఉపవాసం ఉండాలండి. నువ్వు నేను చూశారు కదా అండి, ఉపవాసం అనేది నిన్ను నన్ను ఆయనకి దగ్గరగా చేస్తుంది. నేను ప్రతిసారి నేను ఒక విషయాన్ని నమ్ముతానండి. ఏంటి అంటే మనం ఎవరి మీదైనా ఆధారపడ్డామనుకోండి ఏం జరుగుతుందండి, వాళ్ళు ఏమంటారంటే ప్రతి విషయానికి, అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, ప్రతి విషయానికి నువ్వు నేను ఎవరి మీదన్నా అడుగుతా ఉంటే ఏమంటారు, నాన్నే అడుగుతుంది ప్రతిదీ అని మనల్ని ఒక బలహీనులుగా చూస్తారండి వాళ్ళు కదా. అదే నువ్వు నేను ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలుసా, ఈ లోకంలో మనం బ్రతకడానికి అదే ఒక బలం అవుతుంది. అందుకండి ఉపవాసం అంత శక్తివంతమైనదండి. ఉపవాసం నీ జీవితంలో నా జీవితంలో మన జీవితం అంతా బ్రతికిన కొన్ని కార్యాలు జరగవండి, కానీ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుడితో సరి చేసుకుంటున్నప్పుడు, నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటున్నప్పుడు దేవుడే నీ జీవితంలో, ఎస్తేరు జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు, నెహేమియా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు, ఎజ్రా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు నీ నా జీవితంలో జోక్యం చేసుకొని ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు చేసి చూపించి నేను కాదయ్యా నువ్వే చేశావు ప్రభా అని నిన్ను నేను సాక్షిగా నిలబెట్టడం కోసండి ఈ ఉపవాస ప్రార్థన దేవుడు చేయమంటది. అయ్యో నా కోసం దేవుడు ఎంతో చేస్తున్నాడు కదా, ఆయన సన్నిధిలో నేను గడపడం ఎంత ఒక ఒక సముద్రంలో ఒక నీటి బొట్టంత అని అనుకుంటావండి నువ్వు నేను. ఉపవాసం ఉందామా, వారానికి ఒక్కసారన్నా ఉపవాసం ఉందామా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కొన్ని రోజులన్నా ఒక పూటన్నా ఉపవాసం ఉందామా అండి. దేవుడు మన జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలు, ఈ లోకానుసారమైన లోటులు పూడ్చివేయాలని ఆశిస్తున్నాడండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా ప్రభా, ఉపవాసం ఎందుకు అంత శక్తివంతమైందో నువ్వు చెప్పావు ప్రభా. నువ్వు మా కోసం చేసిన త్యాగంలో మేము చేసేది ఒక ఆఫ్టర్ ఆల్ అయ్యా ప్రభా. మేము ప్రతి ఒక్కరము ఉపవాస ప్రార్థనలో తండ్రి నీ సన్నిధిలో ఇంకా మేము తండ్రి యేసయ్యా నీ సన్నిధిలో గడిపి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు, నువ్వు మా కోసం కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రణాళికను ఆ చిత్తానుసారంగా కలిగి ఉండడానికి, ఆ చిత్తానుసారంగా మేము ముందుకెళ్ళడానికి సహాయం దయచండి. నీవు లేకపోతే మేము ఇంకా బ్రతకలేమయ్యా. ఇంకా మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. మనఃపూర్వకంగా నీ వైపు తిరిగి ఉపవాసం ఉండే మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం దయచే ప్రభా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. ఉపవాసం ఉంటున్నప్పుడు నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించు ప్రభా. సహాయం దయచేయండి. ఒక ఉజ్జీవాన్ని మా కుటుంబాల్లో దయచేయండి అయ్యా. ఆత్మీయానుసారమైన ఉజ్జీవము తండ్రి మా కుటుంబాల్లో అనుగ్రహించి, నువ్వు ఏ చిత్తం కోసం ఇంకా మమ్మల్ని భూమి మీద ఉంచావో ఆ చిత్తాన్ని నెరవేర్చుకునే గొప్ప నెరవేర్చే గొప్ప బిడ్డలుగా, దానికోసం ప్రయాసపడడానికి, దానికోసం పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని శక్తితో బలంతో, నీ యొక్క శక్తితో బలంతో నింపు ప్రభా. సహాయంను దయచే ప్రభా. నీ నామాన్ని కనపరుచుకోనండి. నువ్వే తోడుగా ఉండి నడిపించి ఇంకా బలపరచు. నీ గొప్ప కార్యాన్ని మా గృహాల్లో మా జీవితాల్లో చేసి నీ నామాన్ని కనపరుచుకోనగలని, నీ కృపలో వర్ధిల్లింప చేయగలని, నీ శక్తితో నింపగలని, నీ నామాన్ని కనపరుచుకొని ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ప్రభా, నీ యొక్క శక్తి బలము, నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం, ఈ లోకానుసారమైన ఏ లోటుతో ఉన్నారో వారిని ప్రభా వారికి ఇచ్చి తండ్రి నీ గొప్ప కార్యాన్ని, గొప్ప దేవుడు అని ప్రభా వారిని సిగ్గుపరచని దేవుడు అని నిరూపించి అనేకుల ఎదుట సాక్ష్యంతో నింపు ప్రభా. సహాయంను దయచేసి కాచి కాపాడి నీ కృపను అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనదో. నువ్వు దేవుని మీద, నువ్వు నేను దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో మనం బ్రతకడానికి అదే మన బలము, అది ఆ బలాన్ని పొందుకునే సమయమే ఉపవాస ప్రార్థన. మర్చిపోతండి, ఉపవాసం చేద్దాం, దేవుని శక్తిని బలాన్ని పొందుకుందాం, ఆత్మీయంగా లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఆయన యొక్క వెలుగుతో మన గృహాలు నిండునుగాక.
యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఈ లోకంలో బ్రతకడానికి ఉపవాస ప్రార్థనలో శక్తిని బలాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.